ఉద్యోగమిచ్చిన యజమానిపై కోపాన్ని పెంచుకున్నారు. పొలిటికల్ గా బలంగా ఉన్న ఆయన్ని ఢీకొట్టాలంటే తమ స్థాయి సరిపోదని వారికి తెలుసు. అయినా సరే ఏదో ఒకటి చేయాలి అన్న కసితో ఎన్నికలను వేదికగా చేసుకుని ఆయనపై పోటీగా నామినేషన్ దాఖలు చేశారు. అదే ఇప్పుడు ఆ నేత ఇలాఖాలో చర్చనీయాంశమైంది. అసలు సదరు బడా నేతపై ఆయన దగ్గర పనిచేసిన వారి పోటీ చేసే పరిస్థితి ఎందుకొచ్చింది? దానిపై ఆ నాయకుడేమంటున్నారు? ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న నేత. అదే ఆయనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా చేసింది. అన్ని వర్గాలతో ఆప్యాయంగా మెదిలే ఈటలకు ఇప్పుడు చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇబ్బంది పెట్టేవి కాకపోయినా అలాంటి అనుభవం ఇంతవరకు ఏ మంత్రి ఎదుర్కొన్న దాఖలాలు లేవు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ సెగ్మెంట్లో అలాంటి విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. వీరిద్దరి పేర్లు మల్లేష్, ప్రశాంత్. పేరుకు స్థాయికి చాలా చిన్నవారే. మంత్రి ఈటల దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగారు. అది కూడా ఈ దఫా ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అతని వద్ద డ్రైవర్లుగా పనిచేసిన మల్లేష్, యాదవ్, ప్రశాంతులు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్పై హుజూరాబాద్ నుండి నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఈటల ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేపై దాడి చేసిన కేసులో డ్రైవర్ మల్లేష్ 35 రోజులు జైలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో తన పేరిట 30 లక్షల రూపాయల విరాళాలు వచ్చాయని, వాటిని ఈటల రాజేందర్ కాజేశాడని డ్రైవర్ మల్లేష్ యాదవ్ గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఏకంగా మంత్రి ఈటలపై పోటీలో నిల్చున్నారు. ఎందుకు పోటీ చేస్తున్నావంటే, పోటీ చేయాలనిపించింది, చేస్తున్నానని బదులిస్తున్నారు. నిజానికి మల్లేష్ ఈ జిల్లావాడు కాకపోయినా బరిలో ఎందుకుంటున్నాడో అంతుపట్టని పరిస్థితి. ఆయనతో పాటు ఉద్యమంలో కలిసి పనిచేసింది. ఆయన అసెంబ్లీలో గతంలో నేను 40 రోజులు జైలు శిక్ష చేశారు. కుటుంబం జైలు శిక్ష అనుభవించలే, ఇటల రాజేంద్ర కుటుంబం జైలు శిక్ష, ఏ నాయకుడిగా జైలు శిక్ష, నేను ఒక్కనే జైలు శిక్ష. కావున నాకు టీఆర్ఎస్ పార్టీలో అన్యాయం జరిగింది, కావున నేను టీఆర్ఎస్ పార్టీ పైన రెబల్ గా పోటీ చేసి గెలుస్తానని తీర్మానించింది. జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన మందని ప్రశాంత్ ఈటల రాజేందర్ వద్ద డ్రైవర్ గా పనిచేసి తర్వాత మానేశారు. ఇప్పుడు 2018 స్వతంత్ర అభ్యర్థిగా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. నిన్నటి వరకు మంత్రి వెంట ఉన్న ప్రశాంత్ ఇప్పుడు ఎన్నికల బరిలో ఉండటంతో కొత్త చర్చకు తెరలేచింది. నీకేం అవసరం, ఎందుకు పోటీ చేస్తున్నావంటే, మంత్రి తమను పట్టించుకోవటం లేదని, అందుకే కసిగా బరిలో ఉన్నానంటున్నారు ఆయన. చాలా అన్యాయం చేసిండు టీఆర్ఎస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన కాడి నుండి ఏ రోజు కూడా కనీసం నన్ను ఏ రోజు కూడా పట్టించుకోవడం లేదు, ఏ రోజు కూడా పదవులు కూడా ఇవ్వలేదు. చాలా కష్టపడ్డా, చాలా ఉద్యమం కోసం పనిచేసిన, పార్టీ కోసం పనిచేసిన. కాకపోతే మంత్రి గారు కొందరి మాటల వల్ల మంత్రి గారు దూరం పెట్టడం జరిగింది. అందుకే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల్లో ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా నిన్న నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. వారిద్దరికీ తోడు అప్పట్లో ఈటలకు సన్నిహితుడిగా మెలిసిన హుజూరాబాద్ న్యాయవాది బండి కళాధర్ కూడా ఇండిపెండెంట్ గా బరిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఈటల వెన్నంటే ఉంటూ వచ్చిన కళాధర్ ఇప్పుడు ఏం గ్యాప్ వచ్చిందో కానీ ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఆపద్ధర్మ మంత్రి ఈటల ఇంకో రకంగా స్పందిస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ నేతలు చీప్ గా ఆడిస్తున్న నాటకంగా చెబుతున్నారు. నేను ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్కరి మీద పోటీ చేశాను, ఇవాళ ఒకరి మీద పోటీ చేస్తాను. సరే, ఇవాళ జరిగినటువంటి పోటీలో ఈసారి ఒక వింత పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మా దగ్గర పనిచేసే డ్రైవర్లతోటి, మా దగ్గర పనిచేసే క్లీనర్లతోటి, మా దగ్గర పనిచేసేంత పలుకుబడి పొందిన వాళ్ళతోటి నామినేషన్ వేయించరు, కుట్రలు చేయించరు, ఆరోపణలు చేయించరు, బురద జల్లే ప్రయత్నం చేయడం అనేది నీచమైన సంస్కృతి. సూర్యుని మీద ఉమ్మి వేస్తే నీ ముఖం మీద ఎట్లా పడుతుందో, మా మీద కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తే నీవే నాశనమైపోతావు తప్ప, నువ్వే పతనమైపోతావు తప్ప నీకు మంచి జరగదు. మొత్తం మీద అలా ఈ ముగ్గురు ఎన్నికల బరిలో నిలవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు.